నాగర్ కర్నూలులో భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాకుంటే నాగర్ కర్నూలు జిల్లా వచ్చేది కాదన్నారు. రాష్ట్ర సాధన తర్వాత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ఈ ప్రాంతానికి వచ్చాయని చెప్పారు. నేను ఎంపీగా ఉంటూనే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని కేసీఆర్ అన్నారు. పాలమూరు కీర్తి కిరీటాలు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతాయన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు కేసీఆర్. తలసరి ఆదాయంలో మనమే నెంబర్ వన్, తలసరి విద్యుత్ ఉత్పత్తిలో మనమే నెంబర్ వన్, పెన్షన్లు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. దళిత జాతిని ఉద్ధరించే విధంగా దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఒకప్పుడు పాలమూరులో గంజి కేంద్రాలు ఉండేవి, ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లు అందిస్తున్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు మంజూరు చేసుకున్నాం. తెలంగాణ రాకముందు ఎందుకు మెడికల్ కాలేజీలు తీసుకురాలేదు? పెద్ద పెద్ద నాయకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించి ప్రజలకు మంచి నీరు అందించలేని దుస్థితి. తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు తెచ్చుకున్నాం, చెరువులు నింపుకున్నాం, పాలమూరు అంతా పచ్చబడుతోంది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుని 20 లక్షల ఎకరాలకు సాగు అందించే పనులు ఉన్నాం. పాలమూరు పంట పొలాలను చూసి ఆనందపడుతున్నా. వలసలు ఆగిపోయాయి, భూముల రేట్లు పెరిగిపోయాయి. పాలమూరు ప్రజలు లక్షల రూపాయలతో బొడ్రాయి పండుగలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు పాలమూరుని చూసి కన్నీళ్లు పెట్టుకున్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతాన్ని చూసి గర్వపడుతున్నా. పాలమూరు జిల్లాలో మండలాలు పెంచుకున్నాం, రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేశాం. ధరణి వల్ల రైతు సంతోషంగా ఉన్నాడు, పారదర్శకంగా ధరణి పనిచేస్తోంది. పైరవీలకు తావులేదు, బంగాళాఖాతంలో విసిరేస్తా అంటున్నారు. ఇది పద్ధతేనా? ఒకప్పుడు రైతుల రక్తం తాగిన వాళ్లే ఇవాళ ధరణి గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ రాజ్యం లంచాల కేరఫ్ అడ్రస్. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం. ధరణి లేకపోతే ఎన్ని పంచాయతీలు అవుతుండే, గొడవలు జరిగేవి? ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ధరణితో 99% భూముల సమస్యలు పరిష్కారమయ్యాయి. 1-2 ఇబ్బందులు ఉండొచ్చు, ఇవాళ ధరణి లేకపోతే భారీగా పెరిగిన భూముల ధరకు ఎన్ని పంచాయతీలు అవుతుండే, ఎన్ని పోలీస్ కేసులు అవుతుండే, ఎన్ని మర్డర్లు జరుగుతుండే. ఇవాళ అది లేదు, పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి. ఇక్కడి మోడల్ కావాలని మహారాష్ట్ర రైతులు అడుగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం. కాంగ్రెస్ కుట్రలు చేసే ప్రయత్నాలు చేస్తుంది. రైతు బంధు, రైతు బీమా తెచ్చుకున్నాం. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి, కొన్ని పార్టీలు మోసం చేసే కుట్ర చేస్తున్నాయి. మోసపోతే గోసపడతాం, తస్మాత్ జాగ్రత్త. బీసీ కులాలకు ఇంటింటికి 1 లక్ష రూపాయలు ఇస్తాం. ఈ నెల 9 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. తెలంగాణలో అత్యంత సంతృప్తిచ్చింది, తెలంగాణ పచ్చబడింది. ఆగస్టు మాసంలో పాలమూరు లిఫ్టుతో నీళ్లు తీసుకొస్తాం. తెలంగాణ మోడల్ దేశమంతా కోరుకుంటుంది అని కేసీఆర్ మాట్లాడారు.